లక్షల రూపాయలు ఖర్చు చేసి రథాన్ని తిరిగి నిర్మించడం జరిగింది. వైజాగ్ రైల్వే జోన్, వైజాగ్ రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి అలసత్వ ధోరణిని మా పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చి రైల్వే మంత్రితో మాట్లాడి ఆ విషయాన్ని కూడా షార్ట్ అవుట్ చేయాలనని దిశా నిర్దేశం చేయడం జరిగింది. మరికొన్ని బిల్స్, ముఖ్యంగా ఈ బిల్స్ మాత్రమే కాకుండా ఇంటర్ వాటర్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ బిల్ ఒకటి చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్ కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ లో ముఖ్యంగా కొన్ని కొన్ని ట్రైబునల్స్ ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంది. పార్టీ యొక్క విధి విధానాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రివర్ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒకే ఒక సొల్యూషన్ అన్నటువంటిది ఈ యొక్క నదులన్నింటినీ కూడా జాతీయం చేసి ఇంటర్లింకింగ్ చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ఎక్కడైతే ఎంత వాటర్ అయితే వస్తుందో ఆ వాటరు దామాషా పద్ధతి పైన ఏ ఏ రాష్ట్రాల్లో ఎంతెంత విస్తీర్ణం భూ విస్తీర్ణం ఉంది అనే దాన్ని బట్టి ఆ 15 రోజులకు ఒకసారి ఆ వాటర్ని షేరింగ్ చేసుకోవాలి అన్నటువంటిది పార్టీ యొక్క విధి విధానం. దాని విషయంగా మా యొక్క పార్టీ ఏ బిల్లు పార్లమెంట్లోకి వచ్చినా కూడా ఇదే విధి విధానాలని పాటించడం జరుగుతుంది. మెడికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత అన్ని ఒకసారి మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ బిల్లు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. డిఎన్ఏ టెక్నాలజీస్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు కూడా వచ్చే అవకాశం ఉంది. రెగ్యులరైజేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్, మ్యారేజెస్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఇవి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే వెల్ఫేర్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. సినిమాటోగ్రఫీ బిల్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. డ్యామ్ సేఫ్టీ బిల్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్ 2020. పోర్ట్లన్నీ కూడా ఉన్నటువంటి సీ పోర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు రెండుగా క్లాసిఫై చేశారు, మేజర్ పోర్ట్స్ మైనర్ పోర్ట్స్ అన్నటువంటివి. మైనర్ పోర్ట్స్ అన్నటువంటివి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి, మేజర్ పోర్ట్స్ అన్నటువంటివి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. మైనర్ పోర్ట్స్ గురించి కూడా కేంద్రం కొంత అధికారాన్ని తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క బిల్లులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అటువంటి అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత అది రాష్ట్రాలకు వ్యతిరేకమైనట్లయితే దానిపైన సరి అయినటువంటి మనం పందాన్ని అనుసరిస్తూ ఏ రకంగా డీల్ చేయాలన్నటువంటిది బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. జడ్జిమెంటు వచ్చి హాఫ్ అన్ అవర్ కూడా కాల 30 మినిట్స్. ఇది అధికారులు సీఎం గారి పరిశీలనలో ఉంది. అది జడ్జిమెంటు అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం. ఈగో బ్యాటిలా అంటే ఒక ఈగో అని అనే దానికి అవకాశం లేదు. ఆయన నిర్ణయం ఎస్సీసీ నిర్ణయం ఆయన తీసుకున్నారు, ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కారణాలను కూడా వివరించడం జరిగింది. ఏ కారణాల వల్ల ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరపలేము అన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టుకి హైకోర్టుకి కూడా విన్నవించుకోవడం జరిగింది. దానిపైన ఇచ్చినటువంటి తీర్పుని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఒక ప్రతి సీజన్లో 15 రోజులని ఏదైతే చెప్పామో అంటే 15 రోజులని ఎందుకు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని అంటే కొన్ని సంవత్సరాల్లో వరదలుంటాయి, కొన్ని సంవత్సరాల్లో కరువు ఉంటుంది. ప్రతి 15 రోజులకి ఎంత క్వాంటమ్ ఆఫ్ వాటర్ వస్తుందో ఆ వాటర్ని ఆ యొక్క రాష్ట్రాల ఆ జియోగ్రాఫికల్ డిస్టెన్స్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి ఆ దామాషాలో షేర్ చేసుకోవాలి అన్నటువంటిది పార్టీ యొక్క విధానం. థ్యాంక్ యూ.
సందర్భంలో